God and his countenance, face of God. ఆయన ముఖాన్ని వెతకడం. ప్రభు ఎలాగైనా నిన్ను నేను చూడాలి, నీ ప్రత్యక్షత నాకు కావాలి. చూడాలనగానే యేసు ప్రభు వారు మన సినిమాల్లో కనపడినట్టు విజయ చంద్ర గారి లాగా స్లో మోషన్లో కనపడ్డ ఆయన అట్లా అనుకుంటారు. చూడాలని అంటే నీ మనోనేత్రాలు ఆయన్ని సాక్షాత్కారం చేసుకోవాలి. నువ్వు ఆయన్ని నీ ఆత్మలో అనుభవించాలి. ఆయన ఆత్మస్వరూపి కాబట్టి నువ్వు ఆత్మతోనే ఆయన్ని గ్రహించగలుగుతావు, ఆత్మతోటే ఆయన్ని చూడగలుగుతావు, ఆత్మతోటే ఆయన్ని వినగలుగుతావు, ఆత్మతోటే ఆయన్ని అనుభవించగలుగుతావు, ఆత్మతోటే ఆయనతో అనుబంధం ఏర్పరచుకోగలుగుతావు. ఎందుకంటే ఆయన ప్రాథమికంగా ఆత్మస్వరూపి. ఆ అనుభవంలోకి రావాలి. నేను ఉపవాసంలోకి వెళ్ళేటప్పుడు నాకు ప్రభు మీద ఉన్న శ్రద్ధ కంటే, నేను ఉపవాసంలోంచి 40 రోజుల తర్వాత లేచిన తర్వాత, మేబీ ఒక 40 గంటల తర్వాత లేచిన తర్వాత, లేదా ఒక 6 గంటలే మీరు ఉపవాసం ఉన్నారు, దేవునికి నేను ఇంకా దగ్గర అవ్వాలి, ఇంకా చూడాలి ఆయన్ని. మోషేకు ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటి? ఆయన దేవుడితో నడిచి 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 ఎక్కడ మొదలైంది ఆయన నడక? మండుచున్న పొదలో చిన్ని ప్రత్యక్షత, మండుచున్న పొద చూశాడు ఆయన. ఆ తర్వాత దేవుణ్ణి ప్రత్యక్షత చేసుకున్నాడు ఆయన. ఆయన దేవుడు స్వయంగా వచ్చి ఆ రాతి ఫలకలపైన ధర్మశాస్త్రం రాయడం చూశాడు ఆయన. దేవునితో అనేక సార్లు ముఖాముఖిగా మాట్లాడాడు ఆయన. ఎంత ముఖాముఖిగా గడిపాడంటే, మోషే కొండ దిగి వస్తే ఆయన ముఖాన్ని వేరే వాళ్ళు చూడలేనంత ముఖాముఖిగా గడిపాడు ఆయన. దేవునితో గడిపినప్పుడు దేవుడు వెలుగుల వెలుగు కనుక, ఆయన దిగి వచ్చినప్పుడు ఈయన ముఖం మీద దేవుడు వెలుగు అంటుకుంది, ఈయనకి చూడలేకపోయారు ఆ తేజస్సుని. అట్లాంటి మోషే 33వ అధ్యాయం నిర్గమకాండంకి వచ్చేటప్పటికి ఒక కోరిక వెలుగుచ్చుతాడు దేవుడి దగ్గర, నేను నిన్ను ఇంకా చూడాలి, దయచేసి నీ మహిమ నాకు చూపు అంటాడు. దట్ ఈజ్ అ ప్రేయర్ వారియర్, దట్ ఈజ్ అ ఫాస్టింగ్ ప్రేయింగ్ పర్సన్. ఒక ఉపవాస ప్రార్థనలో ఉన్న క్రైస్తవుడి లక్షణం అది. ప్రభుని ఇంకా చూడాలి, ప్రభుని ఇంకా తెలుసుకోవాలి. ఎందుకు ఉపవాస ప్రార్థన? నేను ఈ లౌకికమైనటువంటి అనేకమైనటువంటి విషయాల కంటే మరీ ఎక్కువగా ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు, మరీ ఎక్కువగా ఆయనకి దగ్గర అవుతున్నప్పుడు. నేను నాకు మీకు ముందే చెప్పాను, అవసరాలు కావచ్చు, అవి మంచి విషయాలే కావచ్చు, ఆ మంచి విషయాల్ని కూడా నేను కొంతకాలం త్యజించి నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి కూడా త్యజించి ఆయన దగ్గరికి వస్తున్నాను నేను. దట్ ఈస్ గివింగ్ ప్రయారిటీ టు గాడ్, దట్ ఈస్ ఆనరింగ్ గాడ్. దేవుణ్ణి నెత్తిన పెట్టుకొని పూజించడం అంటే అదే. నేను సెల్ ఫోన్ లేకుండా బతకలేను, ఆ సెల్ ఫోన్ని ఒక 4 రోజులు పక్కన పెట్టాను అనుకోండి, దేవుడి కోసం నేను దేవుణ్ణి నెత్తిన పెట్టుకొని పూజించినట్టు. పాత రోజుల్లో స్త్రీలు ముందే లేచేవాళ్ళు, ఈ రోజుల్లో లేస్తున్నారో లేదు మనకు తెలియదు. అప్పుడు స్త్రీల కంటే ముందు సూర్యుడు లేచేవాడు కాదు, వీళ్ళే ముందు లేచేవాళ్ళు. లేవంగానే వాళ్ళు ఫస్ట్ చేసే పని ఏమిటంటే పక్కన భర్తను చూసేవాళ్ళు, ఆయన ఉన్నాడా లేదా అని. ఆయన ఊపిరాడుతుంది అనుకోండి, 2 బిళ్ళలకి మంగళసూత్రం ఉంటుంది కదా, దానికి దండం పెట్టుకునేవాళ్ళు. అవి పాత రోజుల్లో సీన్ అన్నమాట. కాలం మారిపోయింది, సీన్ కట్ చేస్తే ఇప్పుడు సీన్ ఏంటంటే, లేవంగానే ఇంకా కళ్ళు తెరవకముందే ఇలా తవ్వుతున్నారు, సెల్ ఫోన్ ఎక్కడా అని. క్రైస్తవులతో సహా అంటే మీకు సెల్ ఫోన్ ఎలా అయింది? అది నేను అంటుంది, సీకింగ్ గాడ్, ఆయన ముఖాన్ని వెతకడం. నేను సమీపంగా ఉండంగానే నన్ను వెతకండి, నేను మీకు దొరుకుతాను అన్నాడు ఆయన పాత నిబంధన గ్రంథంలో. ఒక కాలం వస్తుంది అన్నమాట, నువ్వు వెతికినా ఆయన దొరకడు. అందుకనే మనకు సామెత ఉంది, దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు కదా, అందుకనే వెలుగు ఉండంగానే దాన్ని వెతకండి, లేకపోతే జీవితం అంతా చీకటమయం అయిపోతుంది. ఉపవాసం ఎందుకంటే దేవుడికి మరింత దగ్గర కావడానికి, మరింత ప్రత్యక్షత కోసం, మరింత తేరి ఆయన తేజస్సును చూడడం కోసం. ఎంత దగ్గరైతే అంతగా ఆయనలా మారిపోతావు.
అందుకే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళక ముందు మీకు ఒక మాట చెప్పదలిచాను. మీరు నిజంగా ఉపవాసం ఉంటే, నిజంగా మీరు చిత్తశుద్ధితో ఉపవాసం ఉంటే, ఇలాంటి దృష్టితో మీరు ఉపవాసం ఉంటే, ఇలాంటి నిష్ట గరిష్టతతో మీరు ఉపవాసం ఉంటే, ఉపవాసం రెగ్యులర్గా ఉండే క్రైస్తవుడు క్రీస్తులా మారుతాడు. ఎందుకు? క్రీస్తుకు దగ్గర అయ్యే కొద్దీ క్రీస్తులా మారుతాడు. 6 నెలలు తిరిగితే వీరు వారు వారు వీరు అవుతారు.